తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం శృంగవరం గ్రామానికి చెందిన మూవల కృష్ణవేణి అనే గర్భిణి రౌతులపూడి సిహెచ్సి హాస్పిటల్కి పురిటి నొప్పులతో వెళ్ళింది. అయితే అక్కడ హాస్పిటల్ యజమాని ఎవరూ పట్టించుకోకపోవడంతో డాక్టర్స్ అందుబాటులో లేకపోవడంతో పురిటి నొప్పులు ఎక్కువడం వలన అక్కడ ఉన్న నర్సులు ఆమెకి డెలివరీ చేశారు. నర్సులు డెలివరీ చేసిన మరుక్షణమే బేబీ మృతి చెందడంతో మూవల కృష్ణవేణి భర్త సతీష్ అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే బేబీ మరణించిందని, సమయానికి వైద్యం అందలేదని గర్భిణీ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు గంటిమల్ల రాజలక్ష్మి, జడ్పీటీసీ గొల్లా లక్ష్మణమూర్తి, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జిగిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పేషెంట్ మనం చూసిన తర్వాత అండ్రెస్పాన్స్ లేదు, అన్కాన్షియస్ అయిపోయారు, రెస్పాన్స్ లేదు, పల్స్ ఏం కూడా పనిచేయలేదు. అయితే ప్రజెంట్ అయితే చాలా కేసులు చూస్తుంటామండి, ఇలాగా కొన్ని కేసులు వెంటనే రెస్పాన్స్ అవ్వండి. ఒక 2 అవర్ కానీ 3 అవర్ 1 అవర్ తర్వాత కూడా రెస్పాన్స్ అవుతుందండి. తర్వాత ఆక్సిజన్ కనెక్ట్ చేయడం, సిపిఎస్ కూర్చున్న అదే మేము తీసుకెళ్ళాం. కత్తిపూడి వెళ్ళిన తర్వాత రెస్పాన్స్ లేదండి. నెక్స్ట్ మాకు ఎదురుగా నియోనెట్లో ఒక వెహికల్ ఉంటుంది, మన జిల్లా కూడా ఉంటుంది, అది చిన్నపిల్లల సంబంధించి నియోనెట్ల వెహికల్ అది 1 రేటే. ఆ వెహికల్ కూడా మేము కాల్ చేస్తే ఆపోజిట్లో అది కూడా మాకు వచ్చినాయి. సేఫ్ రోడ్లో ఆ బండికి మేము షిఫ్టింగ్ ఇచ్చాము. దాంట్లో మొత్తం అక్కడ ఉన్న ఈఎంటీ కూడా మొత్తం అన్ని వెరిఫికేషన్ చేశారు, సిపిఆర్ చేశారు, ఆక్సిజన్ పెట్టి అన్ని కూడా కనెక్ట్ చేశారు. రెస్పాన్స్ లేదు, రెస్పాన్స్ లేదు. మరి రెస్పాన్స్ లేకుండా ఎలా తీసుకెళ్తామని అక్కడ అతను అడిగారు. ఇదే రాక ఒకవేళ అక్కడికి వెళ్తా అవుతుందమ్మని మళ్ళీ కాల్హర్ తీసుకెళ్ళిపోరండి. మేమేం చేసామంటే ఆ బండికి హ్యాండ్ చేసి మళ్ళీ వచ్చాను. నేను ఇప్పుడు మళ్ళీ వచ్చిన దాకా అడిగారండి. ప్రజెంట్ అయితే మేము పేషెంట్ ఎలా అయితే తీసుకెళ్ళామో అదే విధంగా కూడా ఉన్నారు తప్ప ఎటువంటి రెస్పాన్స్ చలన లేదు. అది చెప్తాను సార్, అక్కడ జరిగింది అది. శుభ్రంగా లేదో అని అంటామని అంటే లోపల తీసుకెళ్లారు, లోపల తీసుకెళ్లారు, లోపల తీసుకెళ్లి పోసారండి. నిజంగా దేవుడా మీ కుట్టుదండి మాకు నిజమండి, పిల్లనే కనమన్నారు, పిల్లనే కనమన్నారు. కానీ ఇలా బుద్ధానికి చేతులు పెట్టుకుండి అలా ఉండిపోయారండి. కూర్చోపు ఉండిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందండి. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అటు వచ్చి ఏ నా చేతి సరిపడా జబ్బు బొజులు లేవే, ఈ బొజులు లూజ్ అయిపోతే ఇంకో బొజులు తీయంటే ఇంకో ఆవిడేం చేసింది ఆ 1/2 గంట సేపు అండి బొజులు దొడిగారండి, ఏ కట్టారండి, ఏదో బుర్ర కట్టారండి, కాళ్ళకు దొడిగారండి, ఏం చేసినా తిరగని 1/2 గంట సేపు అట్లంతా చూసుకున్నారండి. ఈ చూసుకుంటే పిల్ల ఊరికి నొప్పులు వస్తున్నాయండి, నొప్పులు వస్తాయండి బాబు సాయి వేరండి. మేము పిల్లలు అనుకున్నామండి, శంకరాన్ని పోసుకున్నాం, పురుడు పోసుకుంటే ఇంచక్క సాయం చేశారు మొన్న పిల్ల పోసారు. నలుగురు నర్సులు చై పని చేశారండి. మేము వెనకాల వెళ్ళాం కానీ అమ్మా మీరు కూడా చెప్తే చెయ్యండి అమ్మా అని మమ్మల్ని నూనె రాయమని మీరు అలాగ ఉండండి అంటున్నారండి. ఇలాగ ఉండండి అంటే మన పిల్లలు అడిగిపోయి గుండుకాలు జార పెట్టుకుని చచ్చిపోద్దామా, నీ పిల్లలు అంగా పట్టుకుంటే దారుమందగా ఉండిపోయాను. ఉండిపోతే సరిగా పోసేసారండి, బరువు బుర్ర ఇంత బట్టికి రానిచ్చేయండి, పిల్లకి ఏ శుభ్రం పోసేసారండి. అన్క్వాలిఫైడ్ పర్సన్ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, అర్థమైందా? అన్క్వాలిఫైడ్ అంటే జిఎన్ఎం, జిఎన్ఎం అంటే వాళ్ళ పని ఏంటి, ఆ పేషెంట్లందరినీ చెక్ చేసి వీళ్ళ కండిషన్ ఇది ఇది అనేసి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేయకుండా నైట్ డ్యూటీ డాక్టర్ ఉండలేరు. దాంతోపాటు ఆవిడ ఉంది కదా, ఆవిడ చేయవలసిన పని, డాక్టర్ చేయవలసిన పని ఆవిడే సిజేరియన్ చేసి ఆపరేషన్ చేసిందంట. అదండి కోసిందండి, ఈ కోసేగానే పిల్ల, ఈ పిల్లవాడు బాబు అంటే తీస్తానే బుర్రెట్టుకుంటూ లాగడంలోనే పెనపోయిందండి బాబుకి.
ఈ ప్రాణం పోతే ఏం చేశారంటే ఐస్ లోనే పడిసి దప్పు 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 పాడుతున్నారు. అక్కడ ఏదో ఒక చిన్న బాక్స్ లాడుతుందండి, దానికి ఏమి లేవండి, ఇల్లే లేవండి, ఊరికి ఎట్లేదు, ఏం పెట్టలేదు, బండ్లు 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 పాడుతుంటే నేను అనుకున్నాను అక్కడ లేదు, నన్ను ఎక్కడ కాపడాలి, పిల్లంగా ఉంది, ఈసీలు కూడా అలా తాను పెట్టుకుంటా ఉండిపోయింది, వేసుకుంటా ఉండిపోతే ఈ బళ్ళు బళ్ళు పాడుతున్నారు. చచ్చిపోయాడు బాబాయ్ తప్పితే చచ్చిపోయాడు. ఊపిరి లేకపోతే పాలేమన్నారే మీ కంగారెడ్డి, మీరు ఏదో బస్సులు రమ్మని తీసుకెళ్ళిపోండి, కంగారు తీసుకెళ్ళిపోండి. ఏంటి బాబు మాకు రమ్మంటే రారండి, టైం అప్పుడు మీరు చెప్తే వస్తారని మీరు చెప్పండి బాబు. ఫోన్లో మాట్లాడే మా పని మీరు చేసుకుంటాం, మీరు చేసుకోండి, మీకు లాంటి ఎవరు లేరా, ఇంకా వెనకాల ఎవరు లేరా, అంతా చేయించుకోండి పోను అన్నారు. పెద్ద పిల్లడు ఇక్కడ ఉన్నాడు బాబు, నువ్వు చేయి బాబు, నువ్వు చేయి తెచ్చుకోమంటా, ఏదో తెల్లని ఇచ్చిందని కొడుకోయరు. ఆ వైర్ అక్కడ దాకా పట్టుకొని మళ్ళీ తెచ్చి నాకు చూపెట్టాలి వైర్ అన్నదండి. అంటే తుక్కు ఒక ఆవిడ ఉందంటే కూడా మడిసి తుక్కులు తీసి మడిసి అంది, మాకు ఈనామా గంట చేయమని చెప్పలేదు, నీకు నీ చెప్పిందా మాకు చెప్పడం అనేసి అన్నదండి. అమ్మో పోలీసు చేయదమ్మో రూములు అలా ఉన్నాయమ్మో అనుకుంటే అలాగే దొంగడు పెట్టానండి పిల్లలు. ఈ తొంగడు పెడితే ఏం చేసిందండి, తొంగడు పెడితే ఏం చేసిందండి, ఈ పాలి దడి దడిని ఎప్పుడు వచ్చేస్తున్నాయండి. ఏంటి మేడం గురు రారండి, లోపల గదిలో పోయి ఒకరు చెల్ల నొప్పుకుంటున్నారండి, ఒకళ్ళు అమ్మ దుప్పడం మూసుకేసుకుని పోపున్నారండి, పోపుంటే దడి దడిని ఎప్పుడు వచ్చేస్తుందండి, మేడం గురు రండి రండి అంటే పొమ్మిడి నీళ్ళు అడేక ఫోన్ చేయండి, బాత్రూంకి పిల్ల తిరగలేకపోతుందండి, ఓపు లేదండి పిల్లకాడ బాత్రూం తిరగలేకపోతుందండి, పిల్లలమ్మ పక్క ఆడంగా పడుకోమంటున్నారండి, ఎడం పక్క పడుకోమంటున్నారు, పిల్ల ఎలకెట్లా పడుకోందని పిల్లకి ఏం డెలివరీ అవుద్దండి, ఇదేంటండి ఇలా చేస్తున్నారు ఏంటండి అనుకుంది అని మాట్లాడు ఊపుకున్నాను. ఇప్పుడు ఇలా ఇలా పడిపోయింది, ఇది పడిపోయింది అని అనుకుంటుంది అన్నదాన్న. ఈ పిల్ల ఎప్పుడైతే నొప్పులు ఎక్కువైపోతున్నాయో డెలివరీ అయ్యి టైం అయిందండి, మమ్మల్ని నడిపోయండి, మమ్మల్ని నడిపోయకండి మేడం గారు అండి, గదిలో తుంగున్నారండి, గదిలో తుంగుని రాలేదు, గదిలో తుంగుని రాలేదు రండి మేడం గారు, మమ్మల్ని నడిపోయేది అమ్మన్నారు కదండి, మమ్మల్ని నడిపోయాక వచ్చాను రారండి, పిల్లలు నిల్చోలోపాతు తుంగులోపాతున్నాను, మమ్మల్ని నడిపినంత డెలివరీ అయిపోతుందా, మీకు ఎవరు చెప్పారు, ఎవరికి అలా ఇలా ఎడం పక్కన పడుకోమానండి, మాంగ పడుకోమానండి, మేడం పేరు ఉమ్మని నడిపోయాక ఉమ్మని నడిపోతే డెలివరీ అయిపోతుంది, మీకెవరు చెప్పారు, మాకు తెలుసా, పడుకోబెట్టండి అందాక ఎడం పక్కన అలా పడుకోబెట్టండి, బాగా ఎప్పుడైతే కాకేయండి అన్నదండి. అలాగే కాకేమంటే కాకేళ్ళే, మరి మరి ఏమన్నారు లేదండి, పిల్లలు ఏమన్నా చేసేస్తారా మరి, అందుకు పోలేదన్నా అక్కడ పిల్లలు ఏ మంచమైన పడిచారా, మంచమైన పోసేద్దామని చూసారండి, రాలేదండి చదువు రాలేదు, చూసేది మళ్ళీ ఇలా పెట్టాక చేతులు పెట్టుకుంటు లోపల పోయి చూసి మళ్ళీ లోపల పోయిందండి, లోపల పోతే రాలేదండి, నేనేం చేశాను, ఆ తయారు పడండి ఏమన్నా ఉన్నాయేమో తయారు పడండి, మంచమైన అక్కడ పెట్టండి అన్నారు, అక్కడ పెట్టండి అంటే ఆ మంచమైన పోసేస్తారుగా పోసాని అక్కడే పెట్టుకున్నాం, అక్కడ పెట్టుకుంటే నేను గుడ్డ దీనికి వచ్చి లోపల లోపల తీసుకెళ్లారండి, చేస్తావా శుభ్రం కానీ, మరి ఇక్కడ ఇక్కడ పోసేస్తే పోసేవు, ఇదంతా క్లీన్ చేయాలంటారని మీరు మేము ఇక్కడికి తీసుకొచ్చాం, మేమంటే ఇక్కడికంట ఇక్కడ మంచమే పోసేత్తేనంట మేము క్లీన్ చేయాలంటారని శుభ్రంగా లేదని అంటామని అంటే లోపల తీసుకెళ్లారు, లోపల తీసుకెళ్లారు, లోపల తీసుకెళ్లి పోసారండి. నిజంగా దేవుడా మీ కుట్టుదండి మాకు నిజమండి, పిల్లనే కనమన్నారండి, పిల్లనే కనమన్నారు కానీ ఇలా బుద్ధానికి అలా చేతులు పెట్టుకుండి అలా ఉండిపోయారండి, కూర్చో ఉండిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందండి, లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అటు వచ్చి ఏ నా చేతి సరిపడా జబ్బు బొజులు లేవే, ఈ బొజులు లూజ్ అయిపోతే ఇంకో బొజులు తీయంటే ఇంకో ఆవిడేం చేసింది, ఆ ఎరగంట చేపండి బొజులు ఈ సుంతా మేడం గారు ఆపరేషన్ గదిలో ఉండిపోయింది అంటండి, ఆపరేషన్ గదిలో ఎప్పుడైతే ఉండిపోయిందో వస్తారండి మేడం గారు వస్తారండి అన్నానండి, మేడం గారు వస్తారంటే వస్తారమ్మా ఆఫీసింగ్ గదిలో ఉన్నారే అందాక పడుకోబెట్టాను మంచమని పడుకోబెట్టాను అన్నారండి, మంచమని పడుకున్నానండి, ఏంటి మేము 11 గంటలకు వచ్చాము ఊడైపోతుందండి, పిల్లకి ఏం చెప్పలేదండి, నిల్చోలేకపోతుంది పిల్లకు ఊకోలేకపోతుంది అన్నానండి, అంటే 4 గంటలకు వస్తారు ఈ రాసి మా మనిషి అన్నదండి, 4 గంటలకు వస్తారు ఈనేమో చేస్తారు అందాక ఏదో పెట్టాలి పిల్లకి అన్నదండి అనేసేసి ఆవిడ పోయిందండి, ఆవిడ పోయిందండి, ఆవిడ పోయిందండి, ఆవిడ బాగానే ఇంకొక ఆవిడ వచ్చిందండి, చట్టం తెచ్చుకుంటే ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ కాయసం చూసి వచ్చిందా అందండి, ఏమా లోపల తీసిరండి ఇప్పుడు డెలివరీ కేసు జాయిన్ చేశారు కదా లోపల తీసిరండి అని ఫర్జ్ చేసింది,
ఆవిడి పోయిందండి. ఈయన అమ్మాయి చేయలేదండి పిల్లకి. నా అప్పుడే ఐదు అయిపోతుంది, ఈయన అమ్మాయి చేయలేదు, నొప్పులు వస్తున్నాయండి, నొప్పులు వస్తుంటేయండి, నొప్పులు వస్తున్నా కండిషన్ చేయలేదు, కాయ పెట్టలేదు ఏంటండి అన్న. అంటే ఇప్పుడు ఇండిషన్లో గంట చేయలేదు, కాయలు గంట పెట్టలేదు, అందాక అక్కడ పొడుక పెట్టండి, నొప్పులు దడి దడి వస్తే అప్పుడు చూస్తాం అన్నారు. చూస్తామంటే ఈయన అమ్మాయి చేస్తారుగా వచ్చి ఇప్పుడు చేస్తారు, కొంచెం ఇప్పుడు చేస్తారు, ఇండిషన్ అన్న చేస్తారే ముంచుట్టు అలాగే నడుచొరుతు ఇండిషన్ బుక్ బాటిల్ పెడితే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అలాగే పెడతారన్న ధైర్యమే తీసుకొచ్చానండి. తీసుకొస్తే ఏం చూడలేదండి పిల్లకి. చూడకపోతే పొద్దు రాత్రి 11-12 అయిపోతుంది కానీ ఎవడో పట్టించుకోలేదు. ఈ పట్టించుకోకపోతే మారిపోయారండి వీళ్ళు, మనుషులు మారిపోయి ఇంకొకళ్ళు వచ్చారండి. ఇంకొకళ్ళు వచ్చారండి. వీళ్ళు వచ్చిన దాని మీద వాళ్ళతో అన్నారు చూసారండి. వచ్చి వాళ్ళ పల్లె వాళ్ళే సక్క పెట్టుకున్నారండి. ఏంటి తెలియవరికి వేసిందంటే ఎక్కడన్నా మాట అనలేదండి. అనకపోతే అలా చూసాం సరిగ్గా 1 గంట అంత అవుతుందండి. నొప్పులు దడి దడి వచ్చేస్తుంది, దడి దడి నొప్పులు వచ్చేస్తుంటే అన్నాం ఏంటి మేడం గారు పిల్ల కూకోలేకపోతుంది, ఉంచోలేకపోతుందండి, కొంచెం చూడండి, ఇండిషన్ అన్న చేస్తారమ్మో చెయ్యండి, ఏదో ఈనమ్మా అన్నారు, ఈనమ్మ చేయండి అంటే ఇంకొక ఆవిడ ఉందండి కూడా మడిసి తుక్కులు తీసి మడిసి అంది మా అమ్మకు ఈనమ్మ గంట చేయమని చెప్పలేదు, నీకు నీకు చెప్పిందా మాకు చెప్పడం అనేసి అన్నదండి. అమ్మో పోలీసు చేయడమ్మో ఇప్పుడు రూల్ అలా ఉన్నాయమ్మో అనుకుంటే అలాగే దొంగడు పెట్టానండి పిల్లలు. ఈ తొంగడు పెడితే ఏం చేసిందండి, తొంగడు పెడితే ఏం చేసిందండి, ఈ పాలి దడి దడి నొప్పులు వచ్చేస్తున్నాయండి. ఏంటి మేడం గారు రారండి, లోపల గదిలో పోయి ఒకరు చెల్ల నొప్పుకుంటున్నారండి, ఒకళ్ళు అమ్మో దుప్పలు మూసుకేసుకుని పోపున్నారండి. పోపుంటే పిల్లలు దడి దడి నొప్పులు వచ్చేస్తుందండి, మేడం గారు రండి రండి అంటే పొమ్మిడి నీళ్ళు అడేక ఫోన్ చేయండి, బాత్రూంకి పిల్ల తిరగలేకపోతుందండి, ఓపు లేదండి పిల్లకాడ బాత్రూం తిరగలేకపోతుందండి, పిల్లలమ్మ పక్క ఆడంగా పడుకోమంటున్నారండి, ఎడం పక్క పడుకోమంటున్నారు, పిల్ల ఎళ్ళకి ఎట్లా పడుకోందని పిల్లకి ఏం డెలివరీ అవుద్దండి, ఇదేంటండి ఇలా చేస్తున్నారు ఏంటండి అనుకుంది అని మాట్లాడు ఊపుకున్నాను. ఇప్పుడు ఇలా పడిపోయింది, ఇది పడిపోయింది అన్న అనుకుంది అవునా దాని మీద.